జోజో కిడ్స్ తెలుగు మాయా డబ్బుల చెట్టు. ఒక ఊరిలో పెద్ద పెద్ద మామిడి పళ్ళు చెట్లు చాలా ఉండేవి. అందరూ చాలా ఆనందంగా మామిడి పళ్ళు తినేవారు, ఇంకా అమ్ముకునేవారు. కానీ మెల్లమెల్లగా ఊరిలో ప్రజలకి ఇన్ని రోజులుగా మామిడి పళ్ళని చూసి చూసి వాటి మీద ఇష్టం తగ్గిపోయింది. ఒకరోజు ఊర్లోకి ఒక పెద్ద స్వామీజీ వచ్చారు. అందరూ స్వామీజీకి బాగా సేవలు చేశారు. స్వామీజీ వెళ్తూ వెళ్తూ అందర్నీ అడిగాడు, మీ ఊర్లో అందరి సేవ ఇంకా భక్తి చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పండి, నేను మీ అందరి కోసం ఏం చేయగలను? స్వామీజీ, మాకీ మామిడి పళ్ళు చూసి చిరాకు వస్తుంది. ఈ చెట్లపై ఇంకేమైనా పండించగలరా? సరే సరే, ఎందుకు పండించలేము? ఈ మామిడి పళ్ళకు బదులుగా డబ్బులు వస్తే బాగుంటుంది. స్వామీజీ నవ్వుతూ ఇలా అన్నారు. సరే అయితే నాకు సెలవా మరి. స్వామీజీ వెళ్ళిపోగానే మరుసటి రోజు నుంచి అన్ని చెట్లపై పళ్ళకి బదులుగా డబ్బులు కాశాయి. అబ్బా చూడండి, స్వామీజీ మన కోరిక నెరవేర్చారు. అందరూ చాలా ఆనందించారు. ఇప్పుడు ఎవరికి ఎంత కావాలో అన్ని డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు ఎటు చూసినా సంతోషాలే. కానీ ఊర్లో చిన్నపిల్లలందరూ చాలా బాధపడ్డారు. వెళ్ళు బాబు, వెళ్ళి ఆడుకో. ఎక్కడికి వెళ్ళేది? ముందైతే మేం చెట్ల మీద నుంచి పళ్ళు తెంపుకొని వాటినే తినేవాళ్ళం. ఎంత మజా వచ్చేదో అమ్మా. ఇప్పుడు ఈ డబ్బులతో మేమేం చేసుకుంటాము? ఇవి మీకోసం కదా. మాకైతే మామిడి పళ్ళే చాలా ఇష్టం. మెల్లమెల్లగా ఊర్లో అందరు పిల్లలు బాధపడ్డారు. అలా అనారోగ్యం కూడా వచ్చింది. అక్క, ఏమైనా చెయ్యాలి. అవును, కానీ ఏం చేయాలి? మన పిల్లల ఆరోగ్యం మనకి చాలా అవసరం. మనం మన అత్యాశక పోయి చాలా చెడ్డ కోరిక కోరాము. ఇది మంచిది కాదు. మనం మన పిల్లలకి మునిపటిలా మామిడి పళ్ళు చెట్లు తిరిగి ఇవ్వాలి. అందరూ ఇప్పుడు ఆ చెట్ల నుంచి విముక్తి పొందాలనుకున్నారు. అందుకే అందరూ స్వామీజీ కోసం వెతికారు. స్వామీజీ, స్వామీజీ, మీ వరం వెనక్కి తీసుకోండి. మీరు ఒకసారి ఊరికి వచ్చి చూడండి. అందరు పిల్లలు అనారోగ్యంతో ఉన్నారు. మాకు ఏ చెట్లు ఇప్పుడు అవసరం లేదు. సరే నాయనా. స్వామీజీ అతని వరం వెనక్కి తీసుకున్నారు. మరి అలా ఊరిలో మళ్ళీ సంతోషాలు వెనక్కి వచ్చాయి. గాడిద మరియు తాబేలు స్నేహం. ఒక గాడిద మరియు తాబేలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. గాడిద ఎప్పుడు తన మిత్రుడిలా మెల్లమెల్లగా నడిచేది, ఎప్పుడు వేగంగా వెళ్లేది కాదు. మరి తాబేలు గాడిదతో పాటు తొందరగా నడవడానికి చాలా ప్రయత్నించింది. ఒకరోజు తాబేలు చెట్టు నీడలో తన మిత్రుడితో హాయిగా పడుకొని ఉంది. అప్పుడే అనుకోకుండా చెట్టు ఊగడం మొదలైంది. అరే మిత్రమా, తొందరగా లేగు. చూడు, ఈ చెట్టు ఊగుతోంది. ఇది గాని విరిగి పడిపోతుందేమో. పదా పదా, తొందరగా లెగు. తాబేలు చాలాసార్లు తన మిత్రుణ్ణి లేపడానికి ప్రయత్నించింది. కానీ గాడిద కళ్ళు తెరుచుకోలేదు. అప్పుడు ఆ చెట్టు వెంటనే కింద పడిపోయింది. తాబేలు వెంటనే తన స్నేహితుడైన గాడిద మొహానికి అడ్డుగా వెళ్ళి కూర్చుంది. హాహా, ఇదేంటి? ఏం జరిగింది? హాహా, కాపాడండి, కాపాడండి. గాడిద గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే ఏనుగు సాయంతో చెట్టుని పక్కకు లాగేశారు. తాబేలు తన మిత్రుడిపై ఉన్న ప్రేమను చూసి అన్ని జంతువులు ఆనందించాయి. ఇద్దరికి పెద్దగా దెబ్బలు తగల్లేదు. అప్పుడు గాడిద ఇలా అడిగింది, నీకు తెలివ్వస్తే నువ్వు ముందుగా నిన్ను కాపాడుకోవాలి. కానీ నువ్వు నన్ను ఎందుకు కాపాడావు? అలా నువ్వు గాయపడ్డావు కదా. మిత్రమా, నేను నిన్ను చాలా సార్లు పిలిచాను, కానీ నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఆ చెట్టు గాని పడిపోతే నీ మొహానికి చాలా పెద్ద గాయమై ఉండేదని నేను గమనించాను. అందుకే నేను నీ మొహానికి చెట్టుకి అడ్డుగా ఉండిపోయాను. ఆ భగవంతుడు నాకు చాలా గట్టి చిప్పనిచ్చాడు. చూడు, నాకేం కాలేదు. నేను చాలా బాగున్నాను. మరి ఆ దేవుడి దయవల్ల నీకు కూడా ఏమీ కాలేదు. మరి అలా వారి స్నేహం ఇంకా చాలా బలపడింది. ఇంకా అడవిలో అన్ని జంతువులు వాటిని చూసి చాలా చాలా ఆనందించాయి. స్నేహం అంటే వీరిద్దరిలాగా ఉండాలి. అవును అవును, వీరిద్దరిలాగా ఉండాలి. అత్యాస పళ్ళ వ్యాపారి. రాజు అనే ఒక పళ్ళ వ్యాపారి ఉండేవాడు. అతను ఒక బండి మీద పళ్ళు తీసుకుని వెళ్ళి వాటిని అమ్మేవాడు.
పళ్ళు తీసుకోండి బాబు, పళ్ళు, తీయ తీయని పళ్ళు. రాజుకి ఒక చెడు అలవాటు ఉండేది. అతను ఎప్పుడూ ముందు కుళ్ళిపోయిన పళ్ళు అమ్మడానికి చూసేవాడు. కానీ అవి అమ్ముడు కాకపోతే తూకం వేసేటప్పుడు దొంగచాటుగా వాటిని మార్చేసి వినియోగదారునికి ఇచ్చేసేవాడు. అలా చేయడం వల్ల అతనికి చాలా లాభం వచ్చేది. ఇంకా ప్రతిరోజు పళ్ళు కుళ్ళిపోయినవైనా సరే అన్ని పళ్ళు అమ్ముడికిపోయేవి. పాపం అమాయకులు, ఎవరికి వారు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. నా పళ్ళు ఎంచి ఎంచి మరీ తీసుకుంటున్నారు. తీసుకోండి బాబు, తీసుకోండి, ఎంత ఎంచుకోవాలో ఎంచుకోండి, నాకేమీ నష్టం లేదు. ఒకరోజు సేటుగారు బజారుకి వచ్చారు. అతను రాజుని దారిలో పళ్ళు అమ్మడం చూశాడు. అబ్బా, ఎంత బాగున్నాయో పళ్ళు, ఇంటికి తీసుకువెళ్తా, పిల్లలు ఆనందిస్తారు. అరే ఓ పళ్ళబ్బాయి, నాకు సరైన ధర చెప్పు, నేను ఈ పళ్ళన్నీ కొందామనుకుంటున్నాను. సరే సరే సేటుగారు, మీకోసం నేను మంచి ధరకే ఇస్తాను. రాజు అన్ని పళ్లతో పాటు చాలా ఎక్కువ కుళ్ళిపోయిన పళ్ళు కలిపేసి సేటుగారికి ఇచ్చేశాడు. అరే వా, ఈరోజు చాలా బాగా అమ్ముడిపోయాయి. రాజు ఆ రోజు ఇంటికి తొందరగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సేటు మళ్ళీ అతని దగ్గరకు వచ్చాడు. అరే రాజు, నీ పళ్ళు ఒకే రాత్రిలో మొత్తం పాడిపోయాయి. అదేంటి సేటుగారు, మీరు అలా అంటున్నారు? ముందు ఎప్పుడూ కూడా అలా అవ్వలేదు. మీరు ఇప్పుడు పళ్ళు తీసుకువెళ్ళండి, చాలా తాజాగా ఉన్నాయి. మీరు రుచి చూసే తీసుకువెళ్ళండి. పళ్ళు గురించి ఎవరు చెప్పగలరు సేటుగారు, ఇది ప్రకృతి వరమే కదా. అవునా, ఏమో మరి, నువ్వు నిజమే చెప్తున్నావేమో. ఒక పంచెయ్యి, నేను ఎంచుకున్న ఈ పళ్ళు నాకు కట్టి ఇవ్వు. కాని రాజు ఈసారి కూడా చాలా కుళ్ళిపోయిన పళ్ళు బుట్టలో పెట్టాడు. అనుకోకుండా సేటుగారు కింద పెట్టి ఉన్న కుళ్ళిపోయి పాడైపోయిన పళ్ళని చూశాడు. అప్పుడు సేటు ఒక ఉపాయం ఆలోచించాడు. అప్పుడు సేటు అతని దగ్గర పాత చిరిగిపోయిన నోట్లు మంచి నోట్ల మధ్యలో పెట్టి రాజుకిచ్చాడు. అరే సేటుగారు, ఇవన్నీ చిరిగిపోయిన నోట్లు, వీటిని ఎవరు తీసుకుంటారు? సరిగ్గా చెప్పావు. ఎలా అంటే నీ కుళ్ళిపోయిన పళ్ళులాగానే వీటిని ఎవరు తింటారు? మరి అలా రాజుకి తన తప్పు తెలిసి వచ్చింది. ఎలుక మరియు ఉడత యొక్క స్నేహం. ఎలుక ఇంకా ఉడత చాలా మంచి మిత్రులు. అవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి, ఎప్పుడు గొడవ పెట్టుకునేవి కావు. ఇద్దరికీ శనక్కాయలు తినడం అంటే చాలా ఇష్టం. అవి రెండు ప్రతిరోజు బాగా ఆడుకునేవి. ఒకరోజు ఎలుక యొక్క అమ్మ దానితో ఇలా అంది. చూడు బాబు, రేపు మనం అడవి వదిలి వెళ్ళిపోవాలి. రేపు మనం వేరే అడవికి వెళ్ళి కొత్తింట్లో ఉంటాము. ఇదంతా విని ఎలుక పిల్ల చాలా బాధపడింది. అది అమ్మతో ఇలా అంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంత అవసరమా? ఈ అడవి వదిలి వెళ్ళడం తప్పదా? అవును బాబు, చాలా అవసరం. అడవిలో తిండికి నీళ్ళకి చాలా కష్టమైపోతుంది. అందుకే మనం వేరే అడవికి వెళ్ళి జీవించాలని అనుకుంటున్నా. చిన్న ఎలుకకి తన స్నేహితుడు ఉడత గురించి చాలా బాధ వేసింది. ఈ విషయం వెళ్ళి ఉడతకి చెప్పింది. ఉడత తన మిత్రుడి నుంచి విడిపోవాలని అనుకోవటం లేదు. ఉడత బాగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఎలుకతో ఇలా అంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకు. నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితో ఆడుకోవాలి? నువ్వు మీ అమ్మతో ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరితో భోజనం చేస్తాను? ఎలుక కూడా చాలా బాధపడింది. అప్పుడు ఉడతతో ఏమందంటే, ఈ అడవిలో భోజనంకి చాలా కొరత ఉంది. అమ్మ అందుకే మేము వేరే అడవికి వెళ్ళాలని అంటుంది. నేను నీ దుఃఖం అర్థం చేసుకుంటాను. కానీ నేను మా అమ్మ మాటని ఎలా కాదనగలను? నాకు నీ నుంచి విడిపోవాలని లేదు. కానీ ఏం చేయను, అమ్మ మాట కాదనడం చాలా కష్టం. అమ్మ నాకన్నా పెద్దది, ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అవును, ఈ మాట నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మ ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తుంది. అనుకోకుండా ఎలుక పిల్ల అమ్మ అటుగా వచ్చింది. ఆ ఇద్దరి మాటల్ని విన్నది. తన కొడుకు అమ్మ మాట తప్పడని విని అమ్మ చాలా ఆనందించింది. ఎలుక పిల్ల అమ్మ తీసుకున్న నిర్ణయానికి ఏమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాడని. మరుసటి రోజు ఎలుక రెడీగా ఉంది. పద అమ్మ, మనం ఈరోజు వేరే అడవికి వెళ్ళాలి కదా? లేదు బాబు, అడవి చాలా పాతది కదా. ఇంకా మన పూర్వీకులు కూడా ఇక్కడే ఉండేవారు కదా అని ఆలోచిస్తున్నా. మనం ఈ అడవిని వదిలి వెళ్ళకూడదు. అవునా, నువ్వు నిజమే చెప్తున్నావా అమ్మా? ఇప్పుడు మనం ఈ అడవిని వదిలి వెళ్ళడం లేదు కదా? అవును, నువ్వు నా మాటకి అంత విలువ ఇచ్చినప్పుడు నేను నీ స్నేహం కోసం నీ గురించి ఆలోచించినా బాబు. భోజనం అయితే ఈ అడవిలో కూడా కష్టపడితే దొరుకుతుంది. కానీ మంచి స్నేహితుడు మనకి వేరే అడవిలో దొరకకపోవచ్చు. అమ్మ మాటలు విని ఎలుక ఇంకా ఉడత
చాలా ఆనందించాయి, అలా అమ్మని కౌగిలించుకున్నాయి. Please subscribe.